ఇంకా చాలా గ్రామాలు పోవాలి కాబట్టి మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే నన్ను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ 4 సంవత్సరాలు 11 నెలలు ప్రజలతో నుండి పనిచేసి ఈ టర్మ్ లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కరోనా వచ్చి ఒక 2 సంవత్సరాలు మనకు ఇబ్బంది అయినా, ఉన్న 3 సంవత్సరాల్లోనే చాలా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని మంచిగా చేసుకున్నాం. బ్రహ్మాండంగా అభివృద్ధి అయితా ఉంది. ఈ అభివృద్ధి కొనసాగాలి, మంచిగా మనం ముందుకు పోవాలి. కానీ కొంతమంది ఇవాళ మన మీద పోటీ చేసేటోళ్ళు వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయలే, ఏమి చేయకపోగా ఇవాళ మళ్ళా మనల్ని వచ్చి ఈ పని కాలే ఆ పని కాలే అది అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. 60 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చేయనటువంటి పనులు 10 ఏళ్లలోనే మనం మొత్తం చేయాలన్నట్టుగా మాట్లాడడం నిజంగా విడ్డూరం. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా రైతు సోదరులు, ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, మా రైతు సోదరులు, మా రైతు సోదరి మనల్ని ఆలోచన చేయాలి. ఒకనాడు కాంగ్రెస్ హయాంలో కరెంటు కష్టాలు ఎట్లుండే, అర్ధరాత్రి కరెంటు వచ్చే సమయానికి మనం పొలాల గట్ల పండి పోయి ఎట్లా ఇబ్బందులు పడ్డామో రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళ కేసీఆర్ వచ్చినాక 24 గంటలు మంచి కడుపు నిండా రైతులకు ఉచిత కరెంటు వస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్టాడు రేవంత్ రెడ్డి ఏమంటుడు, 3 గంటలే చాలంటుడు కరెంటు. మా రైతులు చెప్పాలి దాంపూర్లా, 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటలే చాలా? మరి మీరు దయచేసి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా 3 గంటల కరెంటు చాలని చెప్పినట్టే అవుతుంది. దయచేసి ఇక్కడ అంతా రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని మంచిగా ఆలోచించమని కోరుతున్నా. కేసీఆర్ సార్ చెప్తాడు ఎన్నికలు రాగానే మనోళ్ళంతా ఇట్లా ఇట్లా ఆగమాగం అవుతారు రా అంటారు. ఆగం కావద్దు, ఆగం చెయ్యాలి, ఆగం కావద్దు. మనం కూర్చోవాలి ఇళ్లలో కానీ వాడకట్లలో కానీ మంచిగా మాట్లాడుకోవాలి, తొందర పడద్దు, గందరగోళ పడద్దు. ఒకనాడు ఎట్లుండే పరిస్థితి, ఇయ్యలు ఎట్లుంది పరిస్థితి, కరెంట్ ఏంది, మంచినీళ్ళు ఏంది, సాగునీళ్ళు ఏంది, పెన్షన్ లేంది, రేషన్ కార్డ్ లేంది, మంచి ఏంది, చెడేంది, ఆడబిడ్డ పెళ్ళి ఏంది, కేసీఆర్ కిట్ ఏంది, ఇట్లా అన్ని రకాల విషయాల గురించి మంచిగా ఆలోచన చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, మంచి సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఇవాళ అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేల కోట్లున్నటువంటి ఆస్తిపరుడు. గతంలో పెద్ద మనుషులు ఉన్నారు మీకు తెలుస్తుంది. వాళ్ళ నాన్న వెంకటస్వామి ఎంపీ ఉండే, కేంద్రంలో మంత్రి ఉండే, ఏమైనా చేసిరా మనకు. వాళ్ళన్న చెన్నూరు నుండి ఎమ్మెల్యే ఉండే వినోద్, రాష్ట్రంలో మంత్రి ఉండే, ఏమైనా చేసిరా మనకు. ఇవాళ ఆయన మళ్ళా ఏదో చేస్తా అని చెప్పి ఉద్దారకం చేస్తా అని ఆయన వచ్చి తిరుగుతా ఉన్నాడు. మీరు కూడా ఆలోచన చేయరు, సరిగ్గా 4 సంవత్సరాల 11 నెలలు ఆయన కనవల్లే. ఈ యొక్క నెల రోజుల కోసం సూట్ కేసులు పట్టుకుని బయలుదేరిండు ఆయన, వాళ్ళ కొడుకు భార్య, వాళ్ళ బిడ్డ భర్త, తర్వాత వాళ్ళ వియ్యంకుడు, వియ్యపురాలు, వాళ్ళ సుట్టాలు, వాళ్ళ దోస్తులు. ఆయనకు ఛానల్ ఉంటుంది V6 అని, ఆ ఛానల్ వాళ్ళు పేపర్ ఉంటుంది వెలుగు పేపర్ అని. ఊళ్ళో వెలుగు పేపర్లు వస్తున్నాయి నాకు తెలిసి, ఫ్రీగా పంచుతున్నట్టున్నారు ఫ్రీగా. ఇవాళ అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గమైన పార్టీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఎన్ని రకాలుగా కష్టపెట్టింది, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టింది, తెలంగాణ నెట్లాగం చేసింది అని కూడా మీకు తెలుసు. ఇవాళ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన ఎవరి మనిషి, చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు శిష్యుడు. మళ్ళీ ఏ రోజుకన్నా కాంగ్రెస్ చేతికి తెలంగాణను అప్పచెప్తే మన బతుకు లాగం చేస్తారు. చంద్రబాబు నాయుడు మాటని రేపు కల్పినా కలుపుతారు తెలంగాణను తీసుకుని ఆరోగ్యంలో. అటువంటి పరిస్థితులు రావద్దంటే మన కోసం కొట్లాడిన కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్, తెచ్చిన తెలంగాణను మంచి చేసిన కేసీఆర్, మన కోసం కష్టపడుతున్న కేసీఆర్ సార్ చేతిలో ఈ తెలంగాణ ఉండాలి, లేకపోతే ఆగమైతాం. దయచేసి మంచిగా ఆలోచన చేయరు. ఈ దాంపూర్లా కొంతమంది కొంచెం అటు ఇటు అన్నట్టుగా వినబడుతుంది, అటు ఇటు కాకుర్రి, ఆగం కాకుర్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, చేతులు అవకాశం ఉన్నప్పుడే ఆలోచన చేసుకోవాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. నేను మంచిగా చెప్తున్నా, మంచి ముచ్చట చెప్తున్నా, మంచి మాట చెప్తున్నా, మనందరి గురించి చెప్తున్నా.